ఆల్, వెల్కమ్ టు 10 మ్యాక్స్. లైగర్ దెబ్బకు అడ్రస్ లేకుండా పోయిన పూరి నెక్స్ట్ సినిమా కోసం రెడీ అవుతున్నారు. చిరంజీవి బాలయ్యలో ఎవరో ఒకరితో సినిమా చేస్తాడనుకున్న పూరి తనకు అచ్చొచ్చిన కాంబినేషన్ని సెట్ చేసుకున్నారు. లైగర్తో పనైపోయిందనుకున్న వాళ్ళకి తన సత్తా చూపిస్తానంటున్న పూరి హీరోని కూడా చాలా స్మార్ట్గా సెలెక్ట్ చేసుకున్నారు. హీరో ఎవరో తెలుసుకొని జనాలు కూడా పూరి ఈసారి కూడా హిట్ కొడతాడని ఫిక్స్ అయిపోయారు. మరి ఆ హీరో ఎవరు? కలిసి వచ్చిన కాంబినేషన్ మళ్ళీ కలుస్తోంది. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న హీరోకి హిట్ ఇచ్చిన డైరెక్టర్, హిట్ కొట్టకపోతే కెరీర్ అంతే అనుకున్న డైరెక్టర్కి బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరో, ఈ క్రేజీ కాంబినేషన్ మరోసారి తెర మీదకి రాబోతోంది. పూరి మరోసారి రామ్తో సినిమా చేస్తున్నారు. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న ఈ ఇద్దరు మరోసారి హిట్ కోసం కలుస్తున్నారు. పూరి జగన్నాథ్, రామ్ కలిసి సినిమా చేయబోతున్నారు. లైగర్ దెబ్బకి సైడ్ అయిపోయిన పూరి జగన్ 8 నెలల గ్యాప్ తర్వాత మరో సినిమా పనిలో బిజీగా ఉన్నారు. టెంపర్ నుంచి 2 ఏళ్ల క్రితం వరుసగా డిజాస్టర్స్ ఫేస్ చేసిన పూరి రామ్తో ఇస్మార్ట్ శంకర్ సినిమా చేసి సక్సెస్ అందుకున్నారు. ఆ సినిమా హిట్తో పూరి మళ్ళీ ట్రాక్లో పడ్డట్టే అనుకున్నారు అంతా. కానీ లైగర్తో మళ్ళీ దెబ్బ కొట్టింది పూరి కెరీర్. ఇస్మార్ట్ శంకర్తోనే తన కెరీర్లో బ్లాక్ బస్టర్ అందుకున్నారు హీరో రామ్. అప్పటి వరకు ఎన్ని సినిమాలు చేసినా రాని ఇమేజ్ ఒక్క ఇస్మార్ట్ శంకర్తో వచ్చింది రామ్కి. మాస్ హీరోగా ఆడియన్స్లో రిజిస్టర్ అయిపోయారు రామ్. అయితే ఇస్మార్ట్ తర్వాత రామ్ చేసిన రెడ్ వారియర్ సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. దాంతో ఇప్పుడు రామ్కి కూడా సక్సెస్ చాలా అవసరం. అసలు ఎగ్జిస్టెన్సీ కోసం ట్రై చేస్తూ పూరి, కెరీర్ మైలేజ్ కోసం రామ్ మరోసారి కలవబోతున్నారు. ఫ్లాపుల్లో ఉన్న ఇద్దరు ఇస్మార్ట్ శంకర్తో సక్సెస్లోకొచ్చారు కాబట్టి మరోసారి ఆ కాంబినేషన్ని రిపీట్ చేయబోతున్నారు వీళ్ళిద్దరు. అక్టోబర్ నుంచి తమ అప్కమింగ్ మూవీ స్టార్ట్ చేయబోతున్నారు రామ్, పూరి. అంతేకాదు ఈ సినిమా ఇస్మార్ట్ శంకర్ పార్ట్2 అన్న టాక్ కూడా నడుస్తోంది టాలీవుడ్లో. ఆల్రెడీ ఈ కాంబినేషన్కి క్రేజ్ ఉండడంతో ఈసారి కూడా ఈ క్రేజీ కాంబినేషన్ హిట్ కొడుతుందని ఫుల్ కాన్ఫిడెన్స్గా ఉన్నారు రామ్, పూరి. ఇద్దరూ కలిసి సినిమాలకు వెళ్తున్నారు, పార్టీలో ఎంజాయ్ చేస్తున్నారు, డిన్నర్ డేట్స్ కూడా వెళ్తున్నారు, ఇంకాస్త ముందుకెళ్ళి ముద్దులు కూడా పెట్టుకుంటున్నారు. అయినా సరే మా మధ్య ఏం లేదు, మేం జస్ట్ ఫ్రెండ్స్ అంటున్నారు. అయితే ఇవన్నీ చూస్తున్న వాళ్ళు మాత్రం లవ్లో ఉన్నారని అంత క్లియర్గా తెలుస్తుంటే ఏం లేదంటారేంటి అంటున్నారు. అయినా అంత దాచిపెట్టడం ఎందుకు, చెప్పేయొచ్చుగా అని సలహా కూడా ఇస్తున్నారు ఈ స్టార్ లవ్ బర్డ్స్కి. బాలీవుడ్లో కొత్త జంట చక్కర్లు కొడుతోంది, మీడియాతో పాటు ఫ్యాన్స్ని కూడా కన్ఫ్యూజ్ చేస్తోంది. మిల్కీ బ్యూటీ తమన్నా, రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ మళ్ళీ కలిసి కనిపించారు. కలిసి కనిపిస్తే రిలేషన్ అనేస్తారా అనుకోవచ్చు, కానీ వీళ్ళిద్దరూ డిన్నర్ డేట్కి వెళ్ళొస్తున్నారు. అంతేకాదు ఇద్దరు కలిసి ఒకే కార్లో రైరైమంటూ మీడియాకి టాటాలు చెప్పి మరీ వెళ్ళిపోయారు. ఈ సీన్ చూసిన వాళ్ళందరూ తమన్నా విజయ్ పక్కా లవ్లో ఉన్నారంటూ కన్క్లూజన్కి వచ్చేశారు. మిల్కీ బ్యూటీగా సౌత్లో స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించాక బాలీవుడ్లో కూడా ఆఫర్లతో బిజీ అయిపోయిన ఈ భామ ఇన్నేళ్ల కెరీర్లో డేటింగ్ రూమర్స్తో హాట్ టాపిక్ అయింది. విజయ్ వర్మతో డేటింగ్ రూమర్స్ వస్తున్నా, ఇద్దరూ కలిసి తిరుగుతున్నా, సినిమాలకు షికార్లకు వెళ్తున్నా, అబ్బే అలాంటిదేం లేదంటోంది. అదేంటని అడిగితే ప్రతి శుక్రవారం మా రిలేషన్ని మార్చేస్తారు అంటూ సర్కాస్టిక్ కామెంట్లు కూడా చేసింది. తమన్నా విజయ్ మీద రూమర్స్ ఇప్పుడు కొత్త కాదు. న్యూఇయర్ పార్టీలో ఇద్దరూ కలిసి కాస్త క్లోజ్గానే మూవ్ అయ్యారన్న వీడియోలు అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. అంతేకాదు ఆ తర్వాత కూడా ఇద్దరిని క్లోజ్గానే అబ్జర్వ్ చేస్తున్న మీడియాకి, ఫ్యాన్స్కి లవ్లో ఉన్నారన్న విషయం క్లియర్గా తెలుస్తోంది. అయినా సరే మా మధ్య ఏం లేదంటున్నారు తమన్నా విజయ్. అసలు ప్రేమలో ఉంటే ఉన్నామని చెప్పొచ్చు కదా, అంతగా దాచిపెట్టాల్సిందేంటి అంటూ కామెంట్స్ కొడుతున్నారు నెటిజన్స్. తమన్నా విజయ్ వర్మ కలిసి లవ్ స్టోరీస్ పార్ట్2లో నటించారు. అప్పటి నుంచే ఇద్దరి మధ్య కెమిస్ట్రీ సెట్ అయిందని, లవ్ ట్రాక్ నడుస్తోందని అంటున్నారు జనాలు. బేసిక్గా తమిళ్ డైరెక్టర్ అయిన పాన్ ఇండియా వైడ్గా క్రేజ్ సంపాదించుకున్నారు మణిరత్నం. క్లాసిక్ మూవీస్తో నేషనల్ వైడ్ స్టార్ డైరెక్టర్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఒకప్పుడు బ్లాక్ బస్టర్ సినిమాలు చేసిన మణిరత్నం మ్యాజిక్ ఇప్పుడు వర్కౌట్ అవ్వటం లేదా? ఆడియన్స్కి అర్థమయ్యేలా కథను చెప్పడంలో మణిరత్నం ఫెయిల్ అయ్యారా? మణిరత్నం మ్యాజిక్ మిస్ అవుతోందంటున్నారు ఫ్యాన్స్. ఒకప్పుడు రోజా, దిల్సే, బొంబాయి, సఖి, రీసెంట్గా ఓకే బంగారం లాంటి సినిమాలతో పాన్ ఇండియా వైడ్గా బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన స్టార్ డైరెక్టర్ మణిరత్నం అర్థమయ్యేలా కథలు చెప్పటంలో ఫెయిల్ అవుతున్నారని ఫీల్ అవుతున్నారు ఆడియన్స్. మణిరత్నం లేటెస్ట్ మూవీ పొనియన్ సెల్వన్ రిలీజ్కి రెడీ అవుతోంది. ఫస్ట్ పార్ట్ ఎలాగూ సరిగా అర్థం కాలేదు కాబట్టి పార్ట్2 అయినా అర్థమయ్యేలా తీశారా లేదా అనే డౌట్లో ఉన్నారు జనాలు. 500 కోట్ల భారీ బడ్జెట్, ఐశ్వర్యరాయ్, త్రిష,
కార్తీ, విక్రమ్, జయం రవి లాంటి స్టార్ కాస్ట్తో భారీ విజువల్స్తో గ్రాండ్గా తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 రిలీజ్కి రెడీ అవుతోంది. ఈ సినిమాని పాన్ ఇండియా వైడ్ రీచ్ కోసం పడరాని పాటలు పడుతున్నారు టీం. తమిళ హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ పొన్నియన్ సెల్వన్ తమిళ్ ఆడియన్స్కి తప్ప మిగిలిన వాళ్ళకి అసలే మాత్రం ఎక్కడం లేదు. బేసిక్గా తమిళ హిస్టరీ కావటంతో తమిళ్ ఆడియన్స్కి మాత్రమే రిలేట్ చేశారు మణిరత్నం. దాంతో మిగిలిన వాళ్ళు సినిమాకి ఏమాత్రం కనెక్ట్ కావటం లేదు. అందుకే తమిళ్లో తప్ప పొన్నియన్ సెల్వన్ ఫస్ట్ పార్ట్ ఎక్కడా సక్సెస్ అవ్వలేదు. ఒకప్పుడు అందరూ మణిరత్నం సినిమాలు తమిళ్లో తెరకెక్కినా అవి మిగిలిన లాంగ్వేజెస్లో కూడా బ్లాక్ బస్టర్ హిట్లు అయ్యాయి. అంతలా ఆడియన్స్ కనెక్ట్ అయ్యేవారు. అంతేకాదు ఆ సినిమాల్లో స్టోరీ టెల్లింగ్ అంత మ్యాజికల్గా ఉండేది. కానీ ఇప్పుడు ఆ ఎలిమెంట్స్ ఏం కనిపించకపోవటంతో పొన్నియన్ సెల్వన్కి డిటాచ్ అవుతున్నారు నాన్ తమిళ్ ఆడియన్స్. డబ్బింగ్ చేసినా కూడా కనీసం తెలుగు జనానికి కూడా సినిమా అర్థం కాలేదంటే మణిరత్నం మ్యాజిక్ ఎక్కడో మిస్ అవుతోందని ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. ఇక ఈసారైనా కన్విన్సింగ్గా పార్ట్ 2 తీశారా? అర్థమయ్యే ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా? సెకండ్ పార్ట్ అయినా సక్సెస్ ఇస్తుందా అన్న ఆశతో వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. సల్మాన్ ఖాన్ ఫ్లాప్ సినిమా కూడా 100 కోట్లు కలెక్ట్ చేస్తుందంటూ సవాల్ విసిరిన స్టార్ హీరో, ఓపెనింగ్స్తోనే రికార్డులు బద్దలు కొట్టే సత్తా ఉన్న టాప్ హీరో, జస్ట్ ఫస్ట్ డే కలెక్షన్లతోనే మిడ్ రేంజ్ సినిమా చేసేంత కనెక్ట్ చేసే స్టామినా ఉన్న హీరో, అలాంటి స్టార్ హీరో స్టామినా ఇప్పుడు తగ్గిపోయిందా? బాలీవుడ్లో సల్మాన్ కలెక్షన్ల కెపాసిటీ తగ్గిపోయిందా? సల్మాన్ ఖాన్ రికార్డులు, కలెక్షన్లకి కేరఫ్ అడ్రస్, బాలీవుడ్ స్టార్ హీరోగా బాయికున్న క్రేజ్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. అలాంటి సల్మాన్ ఖాన్ స్టామినా తగ్గిపోయిందా? కలెక్షన్ల కెపాసిటీ కాస్త వీక్ అయిందా అంటే అవుననే అంటున్నాయి లెక్కలు. ఓపెనింగ్ డేనే 40 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన సల్మాన్ ఇప్పుడు సినిమా రిలీజ్ అయి 4 రోజులవుతున్నా ఇంకా 100 కోట్లు కలెక్ట్ చేయడానికి ఆపసోపాలు పడుతోంది. లేటుగా వచ్చినా లేటెస్ట్గా వస్తాడనుకున్న సల్మాన్ ఖాన్ కిసికా భాయ్ కిసికా జాన్ సినిమా పోయిన శుక్రవారం రిలీజ్ అయింది. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయిన ఈ సినిమా ఓపెనింగ్ డే జస్ట్ 16 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. భాయ్ మిగతా సినిమాలతో కంపేర్ చేస్తే ఇదేమంత పెద్ద కలెక్షన్ కానే కాదు. నిన్న కాక మొన్న 5 ఏళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన షారుఖ్ ఓపెనింగ్ డేనే 100 కోట్ల కలెక్షన్లతో మొత్తం 1000 కోట్ల కలెక్షన్లతో రికార్డులు తిరగరాస్తే సల్మాన్ మాత్రం ఇంకా కలెక్షన్ల కోసం ఇబ్బంది పడుతున్నారు. లాస్ట్ వీకెండ్ పర్వాలేదనిపిస్తే వీక్ స్టార్టింగ్ రోజుకి 10 కోట్లు రాబట్టడానికి ఆపసోపాలు పడుతున్నారు. కిసికా భాయ్ కిసికా జాన్ సినిమా ఇప్పటి వరకు జస్ట్ 80 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది. అసలు సల్మాన్ కలెక్షన్ల రేంజే వేరు. ఇప్పటి వరకు సల్మాన్ ఓపెనింగ్ డే కలెక్షన్లతో 2019లో వచ్చిన భారత్ 42 కోట్లతో హయ్యెస్ట్ ఓపెనింగ్స్తో రికార్డు క్రియేట్ చేసింది. ప్రేమ్ రతన్ ధనపాయో 40 కోట్ల ఓపెనింగ్స్తో బెస్ట్ సెకండ్గా నిలిచింది. సల్మాన్ కెరీర్లోనే సంథింగ్ డిఫరెంట్ మూవీ సుల్తాన్ 36 కోట్లు, టైగర్ జిందా హై 32 కోట్లు కలెక్ట్ చేసింది. 2019లోనే వచ్చిన దబాంగ్ 24 కోట్లు, బజరంగి భాయ్జాన్ 27, అసలు అంతగా హిట్ అవ్వని రేస్ కూడా 28 కోట్లు కలెక్ట్ చేసింది. ఇంత భారీ ఓపెనింగ్ సాధించే సల్మాన్ తన లేటెస్ట్ మూవీ కిసికా భాయ్ కిసికా జాన్ మాత్రం కలెక్షన్ల నంబర్లు పెంచుకోవడానికి కష్టపడుతోంది. పెళ్ళైపోయింది, ఇంకేం సినిమాలు చేస్తుంది అనుకున్నారు. చేసినా ఏదో విమెన్ సెంట్రిక్ సినిమాలో, లేడీ ఓరియంటెడ్ మూవీస్లో చేస్తుందిలే అనుకున్నారు. కానీ పఠాన్లో తన పవర్ చూపించింది దీపికా పదుకొన్. అల్ట్రా స్టైలిష్గా అంతకంటే ఎక్కువ యాక్షన్తో ఆడియన్స్ని సర్ప్రైజ్ చేసింది దీపిక. పఠాన్లో దీపిక యాక్షన్ని మర్చిపోకముందే ఫైటర్తో మరింత పవర్ చూపించడానికి రెడీ అవుతోంది. దీపిక పదుకొన్ బాలీవుడ్ స్టార్ హీరోలకు దీటుగా సినిమాలు చేస్తూ రోజు రోజుకి ఇమేజ్ క్రేజ్ పెంచుకుంటున్న హీరోయిన్, పెళ్లైనా కెరీర్ గ్రాఫ్ ఏమాత్రం తగ్గకుండా చూసుకుంటూ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లతో దూసుకుపోతోంది దీపిక పదుకొన్. పఠాన్తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి మరోసారి సినిమాకే హైలైట్ అయిన దీపిక పదుకొన్ అప్కమింగ్ మూవీలో అంతకు మించి చూపించడానికి రెడీ అవుతోంది. ప్రెసెంట్ దీపిక పవర్ఫుల్ సబ్జెక్ట్స్ చేస్తోంది. హృతిక్ రోషన్ తో ఫైట్ మూవీ షూట్ లో ఫుల్ బిజీగా ఉంది. సిద్ధార్థ ఆనంద్ డైరెక్షన్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ ఫైటర్ లో కూడా దీపిక పవర్ఫుల్ రోల్ ప్లే చేస్తోంది. ఆల్రెడీ వార్ కాంబినేషన్ రిపీట్ అవ్వటంతో ఇప్పటికే ఎక్స్పెక్టేషన్స్ ఉన్న ఈ సినిమాకి దీపిక గ్లామర్ యాక్షన్ తోడవటంతో ఫైటర్ మీద హైప్
ఇంకా పెరిగిపోయింది. సింగిల్ గానే క్రౌడ్ పూల్ చేయగలిగిన దీపిక షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాలో క్యామియో రోల్ చేస్తోంది. ఈ సినిమాతో పాటు తెలుగులో ప్రభాస్ కు జంటగా ప్రాజెక్ట్ కే మూవీలో నటిస్తోంది. 500 కోట్ల భారీ బడ్జెట్ తో అమితాబ్ లాంటి సీనియర్ స్టార్ కాస్ట్ తో సైంటిఫిక్ యాక్షన్ డ్రామాగా నాగశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కుతోంది ప్రాజెక్ట్ కే. ఇలా ఒకదానికి మించి ఒక సినిమాతో దీపిక ఆడియన్స్ ని టార్గెట్ చేస్తోంది. వైల్డ్ సాంగ్ రిలీజ్ చేసిన ఏజెంట్, మంగళవారం లుక్ చూపించిన పాయల్, చాంగురే బంగారు రాజాకి సపోర్ట్ చేస్తున్న రవితేజ, అన్స్టాపబుల్ అంటున్న రామబాణం. ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ దూకుడు పెంచుతున్నాడు ఏజెంట్. ఇప్పటికే ప్రమోషన్ వీడియోలతో హైప్ క్రియేట్ చేస్తున్న అఖిల్ లేటెస్ట్ గా వైల్డ్ సాలా సాంగ్ రిలీజ్ చేశారు. ఊర్వశి రౌతేలా అఖిల్ పవర్ఫుల్ డాన్స్ తో రిలీజ్ అయిన ఫుల్ వీడియో సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గోపిచంద్ శ్రీవాస్ కాంబినేషన్ లో ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన రామబాణం రిలీజ్ కి రెడీ అవుతోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ 60 లక్షల వ్యూస్ తో వైరల్ అవుతోంది. రవితేజ ప్రొడక్షన్ లో కార్తీక్ రత్నం హీరోగా తెరకెక్కుతున్న చాంగురే బంగారు రాజా టీజర్ అనౌన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శర్మన్ జోషి శ్రియా లీడ్ రోల్స్ లో పాపారావు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా మ్యూజిక్ స్కూల్, ఇళయరాజా మ్యూజిక్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని విజయ్ దేవరకొండ లాంచ్ చేశారు. RX100 తో క్రేజ్ తెచ్చుకున్న అజయ్ భూపతి మరో ఇంట్రెస్టింగ్ సినిమాకి సంబంధించిన లుక్ రివీల్ చేశారు. పాయల్ రాజ్పుత్ లీడ్ రోల్లో మాస్ కల్ట్ మూవీగా తెరకెక్కుతున్న మంగళవారం సినిమాకు సంబంధించి లుక్ రిలీజ్ చేసింది టీమ్. సో చూసారుగా, ఇది ఇవాల్టి 10 మ్యాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మరో ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 10 టీవీ. బై బై.